हाय हेलो वेलकम बैक टू माय चैनल पास्टर प्रेजेंट नेनु मी ज्योति शर्मा मन वन वीक की ईवनिंग स्नैक्स चेसुकुंदाम अनुकुन्नाम कदंडी इवाल्ला फिफ्थ डे ई रोजु मनं चेसुकुनेदि कद्दू पालक इंस्टेंट दोसा अदि एला चेसुकोवालो चूपिस्तानु चूडंडि कद्दू अंटे सोरकाय चिन्न लेत तीसुकुनि कासिन मुक्कलु कोद्दिगा पालकूर नालुगु पच्चिमिरपकायलु कोद्दिगा अल्लं मुक्क मुंदे हाफ एन अवर नान पेट्टुकुन्ना बियम अन्नमाट चूंडी इवन्नी बियम इला मिक्सी जार लो वेसेसुकोंडी पालकूर ई सोरकाय मुक्कलु अन्नी मिक्सी जार लो वेसेसुकोंडी दीनिलो कोत्तिगा ओक 2 टू 3 स्पून्स శనగపిండి కూడా వేసుకోండి అలాగే దీనికి సరిపడా salt కొద్దిగా ఎక్కువ కాదు చాలా కొంచెం జీలకర్ర వేసుకోండి అలాగే కొంచెం ఇంగువ వేసుకోండి దీని మెత్తగా మన దోసపిండి లాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా పిండిని ఇలా తయారు చేసుకోండి ఇలా మిక్సీ లోంచి జార్లోని చక్కగా దోసపిండిలాగా తయారు చేసుకోండి దీనిలో కొద్దిగా పసుపు కూడా వేసుకోండి చెప్పాను కదా ప్రతి దానిలో ఇంగు వేస్తున్నారు పసుపు వేస్తున్నారు ఏంటి అనుకుంటారా పసుపు వచ్చేటప్పటికి యాంటీబయాటిక్ అండి ఇంగు డైజెషన్ ఫ్రీ అండి అందుకని రెండు కూడా మనం రకరకాలైన కూరలు అవన్నీ వేసుకుంటున్నాము అలాగే ఇంట్లో సొరకాయ వేసాము దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ పిల్లలైనా పెద్దవాడైనా చాలా మటుకు సొరకాయ తినడానికి ఇష్టపడరు కూర అవి ఏమైనా పులుసులో అయితే ఓకే కానీ అందుకని ఇలా చేశారనుకోండి వాళ్ళకి తొందరగా తినేస్తారు అలాగే సొరకాయలో ఉన్న వాటర్ కంటెంట్ అని చెప్పాను కదా అది మన బాడీకి చాలా మంచి చేస్తుంది శరీరంలో ఉన్న వేడి తగ్గిస్తుంది సరే ఇలా ఒక పెనం పెట్టుకోండి పెనం హీట్ ఎక్కేసింది ఇది పల్చగా వేయకండి కొంచెం ఒక మాదిరిగా అంటే మనం ఊతప్పం వేస్తాం చూసారా అలా వేసుకోండి అలానే మరీ లావుగా కూడా అక్కర్లేదు చూసారా గ్రీనిష్ గా బలేగా కనపడుతోంది పాలకూర కూడా ఉంది ఇందులో ఆకుకూరలు వేసాం కదా ఆకుకూరలు తిన్నట్టు ఉంటుంది చక్కగా దీని మీద కొద్దిగా లైట్ గా జీలకర్ర వేయండి చెప్పాను కదా జీలకర్ర స్మెల్ ఒకటి బాగుంటుంది రెండు ఆరోగ్యానికి చాలా మంచిది జీలకర్ర వాడడం వల్ల కొంచెం కరివేపాకేయండి ఇది కూడా చాలా టేస్ట్ వస్తుంది తర్వాత కొద్దిగా లైట్ గా కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు మామూలుగా అయితే గ్రీన్ చిల్లీ వేసుకోవాలి నా దగ్గర రెడ్ చిల్లీస్ ఉన్నాయి అందుకని ఇది కలర్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి దీన్ని ఇలా చేస్తున్నాను దీనికి మనం అయితే ఆయిల్ దీనికి నెయ్యి వేసుకోవడం లేకపోతేనండి వెన్నతో కూడా కాల్చుకుంటే చాలా బాగుంటుంది సరే నేను ఇప్పుడు మీకు నెయ్యి వేసి చూపిస్తాను చూసారా దోస అంతా గ్రీన్ గ్రీన్ గా ఉంది అది పచ్చిమిర్చి అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఉల్లిపాయలు అసలు ఉల్లిపాయలు అంటే ఆనియన్ తో వేసిన దోస అంటేనే ఒక టేస్ట్ అన్నమాట సో అందుకని దీన్ని నేను ఏం చేశానంటే చక్కగా ఇలా మన సొరకాయ అవి కోరుకుంటాం చూసారా కొబ్బరి అలా తురిమేశాను ఇప్పుడు దీనిలోకి మీద ఆల్రెడీ పచ్చిమిర్చి అందులో వేసాం ఇందులో వేసాము అయినా సరే లైట్ గా కొంచెం మీరు దీని మీద ఇలా కారం స్ప్రెడ్ చేయండి పొడి కారమే ఇందులో ఏం అక్కర్లేదు సో వేశారు కదా ఇది వేసారు ఇంకా కొంచెం లైట్ గా దీని మీద ఇలా salt స్ప్రెడ్ చేసుకోండి కొంచెం ఇంకా మీరు తినాలనుకుంటే ఇందులో క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే అది వేయలేదు ఇగోండి ఇలా నెయ్యి వేసుకోండి పిల్లలకి నెయ్యి పెట్టండి చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటారు చాలా మంది నెయ్యి తింటే ఫ్యాట్ అంటారు అదంటారు అలా ఏం కాదు నేను ప్రతిసారి చెప్తున్నాను ఏంటంటే ఒక మనిషి ఒక నెలకి ఒక కేజీన్నర నెయ్యి తినొచ్చు అనేది ఇట్స్ ఎ వెరీ హెల్దీ మన పెద్దవాళ్ళు ఎప్పుడూ తినేవాళ్ళు మనం ఏంటంటే ఇవన్నీ హెల్త్ కాన్షియస్ కోసం ఆలోచించుకుంటూ కావాల్సినవి తినకుండా అక్కర్లేనివి తింటున్నాము ఒక 2 మినిట్స్ దీన్ని పైకి పెట్టు ఫోన్ దీని మీద ఒక మూత అలా పెట్టేసేయండి ఒక 2 మినిట్స్ చూసారా
నెయ్యి కాస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో అలాగే ఇదంతా కలర్ఫుల్ గా నెయ్యి వాసన వస్తుంది చూడండి ఇదంతా దోస అంతా గ్రీన్ కలర్ రెడ్ చిల్లీస్ ఆనియన్ అలాగే కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇన్స్టెంట్ గా అలాగే బియ్యం నానబెట్టాలి అని రూల్ ఏం లేదండి చక్కగా బియ్య పిండి ఉన్నా కూడా ఇందులో కలిపేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఏం చేయాలి నేను అవి నానబెట్టుకోలేదు పప్పు నానబెట్టుకోలేదు ఈ టెన్షన్ లేదు అట్లాగే దీనికి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంది చెప్పాను కదా సొరకాయ ఆకుకూరలు తింటే ఎంతో మంచిది ఆరోగ్యానికి చూడండి మన పాలక్ కద్దూ ఇన్స్టెంట్ దోస రెడీ అయిపోయింది దీన్ని తిరగే ఎక్కర్లేదు దోసని మీరు ఇలా అలా పెట్టేసుకోండి అయిపోయింది వేడి వేడిగా పిల్లలకి ఫ్రెండ్స్ కి మీరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు పెట్టేసేయండి చూడండి కద్దూ పాలక్ ఇన్స్టెంట్ దోస రెడీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోండి చూడండి ఈ దోస ఇలా ఉంది కదా దీనిలోకి అల్లం చట్నీ తోటి తినండి టేస్టీగా ఉంటుంది పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీ అయినా కూడా బాగుంటాయండి అవి ఇంకొకసారి నేను మిక్స్ చేసి చూపిస్తాను అయితే ఏంటంటే చెప్పాను కదా ఇది సొరకాయ కదా ఈ దీనికి ఈ కారం లాగా కారం కారంగా ఇది ఉంటే బాగుంటుంది పిల్లలకు మాత్రం ఇది విడిగానే పెట్టేసేయండి పెద్దవాళ్ళు ఇలా వేసుకుని తినండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ